జిల్లా పార్లమెంటు సభ్యుడు బండి సంజీవ గారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే కరెంటు లేదని మాట్లాడడం జరుగుతుంది. 24 గంటల లోపల ఎప్పుడు కరెంటు వస్తుందో లేదనేది ఆయన ఏలుబెట్టి చూస్తేనే తెలుస్తుంది. ఇలాంటి మన తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నాణ్యతమైన కరెంటు వ్యవసాయదారునికి, గృహాలకు, అన్నిటికీ సచేతంగా ఇస్తున్నది తెలంగాణ గవర్నమెంటు. ఇతర రాష్ట్రాలలో ఎక్కడైనా బీజేపీ ప్రాంత రాష్ట్రాలలో ఎక్కడైనా కరెంటు ఇస్తుందా? అది చేయకుండా తెలంగాణ రాష్ట్రంపై మాట్లాడడం చాలా శోచనీయమైన విషయం. కావున బండి సంజయ్ గారు ప్రతి విషయాన్ని భూతద్దం పెట్టి చూసి మాట్లాడడం కాదు, ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి పనులు చేసినప్పుడు మన రాష్ట్రం గురించి మాట్లాడితే బాగుంటుంది. ప్రజలు మిమ్మల్ని కరెంటు లేదని మాట్లాడితే, ఊళ్ళల్లో పోయి మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని తిరగబడతారు. గతంలో 10 ఏళ్ల కిందట కరెంటు లేకుండా మోటార్ల కాడికి పోతే పాములు తేళ్ళు అన్నీ కుట్టి చనిపోయిన రోజులు అయ్యి, ఈరోజు నాణ్యతమైన కరెంటు ఉంది కాబట్టి ప్రజలందరూ సుఖశాంతలు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇది జరుగుతులేదు కాబట్టి ఇప్పటికైనా బండి సంజయ్ గారు మాట్లాడడం తగ్గించుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, గత 2 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని తప్పుడు ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉంది. కరెంటు 24 గంటలు వస్తుందా లేదా అనేది బండి సంజయ్ గారే కరెంటు తీగలను ముట్టుకొని చెప్పాల్సిందిగా మా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకము అమలు చేసినా మీరు వాటిపైన ఈ రాష్ట్రంలో చెప్పాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రోడ్ మోడల్గా ఈరోజు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పయనించాలని చూస్తూ కేసీఆర్ నాయకత్వంలో ఈ దేశంలో నాయకత్వం వహించాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ కేంద్రంలోని బీజేపీ పార్టీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో పతనం తప్పదు. నరము నరము నాడిలో ఉన్న లక్ష మనిషి పెట్టు, తెలుగు తెగువ గెలుపు తోటి దాన్ని ఒడిసిపట్టు.